నమస్తే, మీరు చూస్తున్నారు సాక్ష్యం టీవీ. నేను మీ శ్రీనివాస్. పండగ ఒకటే అయినప్పటికీ పలు చోట్ల పలువురు పలు విధాలుగా జరుపుకుంటారు. కారణం ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలే. చూసిన వారికి కాస్త వింతగా అనిపించినా దానిలో ఎంతో కొంత పరమార్థం ఉండనే ఉంటుంది. ఇక హోలీ విషయానికి వద్దాం. అన్ని పండుగల్లోకి హోలీ పండుగ అంటే ఇష్టపడిన వారే ఉండరు. ముఖ్యంగా యువతే ఈ పండుగపై మక్కువ చూపుతుంది. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ చీకటి పడే వరకు ఎంజాయ్ చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇదే పండుగను విశాఖలో గిరిజనులు కర్రలతో నిర్మించిన 60 అడుగుల భారీ స్తూపానికి నిప్పు పెట్టి వారి సాంప్రదాయ పద్ధతిలో పండుగ చేస్తారు. ఇక ఆ వెలుగుల్లో అంతా ఎంజాయ్ చేస్తారు. చింతపల్లి మండలం తాజంగి గ్రామంలో హోలీ పండుగను సాంప్రదాయబద్ధంగా జరిపిస్తారు. ప్రతి సంవత్సరం జరుపుకునే ఈ హోలీ పండుగను ఆ గ్రామంలోని రాధాకృష్ణ మందిరంలో గిరిజన పూజారులు పూజలు చేసి గ్రామంలో జాతర నిర్వహిస్తారు. అనంతరం రాత్రంతా జాగరణ చేస్తారు. తెల్లవారుజామున శాస్త్రబద్ధంగా పూజలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించిన 60 అడుగుల కర్రలతో ఏర్పాటు చేసిన స్తూపం వంటి నిర్మాణానికి భక్తి శ్రద్ధలతో నిప్పు పెడతారు. హోలీ అదే పూర్వకాలం అనాది కాలం నుండి వస్తుంది. ముందు తాత ముత్తాతలు కూడా ఈ పండుగ చేశారు. అంటే పౌర్ణమి రోజు ఉదయాన్నే ఇక్కడ పూజ కార్యక్రమం జరుగుతుంది. ప్రత్యేక పూజలు మరియు హోమ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత సాయంత్రం మళ్ళీ ఊరేగింపు జరుగుతుంది. ఊరేగింపులో ఒక జెండాని పెడతాం. జెండాతో పాటు ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. అయిన తర్వాత మళ్ళీ తెల్లవారుజాము 4 నుండి 5 గంటల్లో మళ్ళీ పూజ కార్యక్రమం ఉంటుంది. అయిన తర్వాత పౌతొక్క 5 గంటల లోపు అక్కడ అదే సుమారు 42 అడుగుల ఎత్తులోని కర్రలు పేర్చి అక్కడ ఆ యొక్క హోమం చేసి అవి వేద మంత్రాలతో దాన్ని ఒక అంటించడం జరుగుతుంది. ఇదే ముందు భక్త ప్రహ్లాదుడు చేసినటువంటి హోమము. దాన్ని మా పెద్దలు దీన్ని అనాది కాలం నుంచి చేసుకొస్తున్నారు. దాన్ని మేము ఇప్పుడు కంటిన్యూగా చేస్తున్నామండి. పైన ఒక జెండాను కడుతున్నారు. ఆ జెండా ఏ పక్క అయితే పడుతుందో ఆ అటువైపున పాడి పంటలు బాగా పండుతాయని ఒక అనాది కాలం నుండి ఒక నమ్మకము. ఆ జెండాను ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళని బహుమతి ఇచ్చి ఆయన ఊరేగింపు చేస్తూ ఆయనకి ఇంటికి దిగబెట్టడం జరుగుతుందండి. ఇక విశాఖ జిల్లాలోని పద్మనాభం మండలం మధ్య గ్రామం ఇటుకు పరిశ్రమకు ఎంతో పేరుగాంచింది. ఇక్కడ ఇటుకు పరిశ్రమల్లో పనిచేస్తూ ఒడిశాకు చెందిన వేలాది మంది కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. వీరంతా హోలీ పండుగను 3 రోజుల పాటు ఎంజాయ్ చేస్తారు. తన యజమానినే దైవంగా భావించి హోలీ రోజున వారికి పూజలు చేస్తారు. వారికి అతిథి మర్యాదలు చేస్తారు. పనిచేస్తే కానీ పూట గడవని వీరంతా ఎంత డబ్బు ఇచ్చినా హోలీ 3 రోజుల పాటు కష్టపడేందుకు అస్సలు ఇష్టపడరు.
ప్రతి ఏటా హోలీ నాడు తాను పనిచేసే యజమానిని పూజించడం వీరికి అనాదిగా వస్తున్న ఆచారం. యజమాని కాళ్ళు కడుగుతారు, మెడలో దండలు వేస్తారు, హారతులు ఇస్తారు, మిఠాయిలు తినిపిస్తారు, ఒంటిపై రంగులు పోస్తారు. అనంతరం వారి కాళ్ళకు నమస్కరిస్తూ తమ భక్తిని చాటుకుంటారు. చూసేవాళ్లకు విడ్డూరంగా ఉన్న ఆ రాష్ట్రానికి చెందిన కార్మికులకు మాత్రం పని చెప్పి పోషించేవాడే దేవుడని వారి విశ్వాసం. ఈరోజు జరిపే పండుగ సెలబ్రేషన్ చాలా బాగా జరుపుకుంటారు వీళ్ళు. వీళ్ళకి ఇదేంటంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది. కాకపోతే వీళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి రావడం అనేది చాలా సంతోషం. వాళ్ళ దగ్గర ఉండి పండుగ జరుపుకున్న వాళ్ళు చాలా సంతోషంగా ఇదవుతారు. ఈరోజు వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఒక దేవుళ్ళ చూసుకుంటారు అన్నమాట. అక్కడి నుండి ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించినందుకు వాళ్ళు ఈరోజు పండుగని మమ్మల్ని ఒక దేవుళ్ళ భావించి మమ్మల్ని పూజిస్తారనమాట. మన వాళ్ళ సంప్రదాయం ప్రకారం ఒక కొబ్బరికాయ హోలీకి రంగులు తీసుకొని దండ మాల తీసుకొని దేవుళ్ళగా మెడ వేసి పూజిస్తారు, మమ్మల్ని పూజిస్తారు. చాలా సంతోషంగా గడుపుతాం. ఈరోజు మాకు కొత్తగా అనిపిస్తుంది. నాకు ఇన్ని రోజులకి ఇదే ఫస్ట్ నేను చూడడం, అందుకు నాకు ఇది చాలా కొత్తగా అనిపించింది. ఏం చేస్తారు వాళ్ళు ఇంత హ్యాపీగా మిమ్మల్ని పూజిస్తారు మీరు అంటే? వాళ్ళు ఇంత చాలా సంతోషంగా వాళ్ళు ఉండడానికి కోసమని ఈరోజు వాళ్ళకి ఎంత కావాలంటే అంత వాళ్ళకి ఇచ్చి ఈరోజు ఉత్సవం వచ్చినట్టు వదిలేస్తాం. అంటే ఒక 3 రోజులు వాళ్ళకి సెలవు కూడా ఇస్తాం. ఈ 3 రోజులు వాళ్ళు చాలా సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా సాక్ష్యం టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా మండలంలో ఇటుక బట్టీల వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. దానిలో పనిచేయడానికి వరుస నుంచి కార్మికులు ఇక్కడ వచ్చి పనిచేస్తారు. అయితే వరుస నుంచి వచ్చిన కార్మికులు పనిచేస్తున్న ఆ ఓనర్ని అతను ఆ కార్మికులకి ఆ ఓనరు తినడానికి అన్నం పెడుతున్నాడనే విధంగా భావించి ఆ ఓనర్ని దేవుడిగా చూసుకుంటూ ఈ హోలీ రోజుని అతన్ని ఒక దేవుడిగా పూజించడం జరుగుతుంది. అతనికి పూజ చేసి మెడలో దండేసి కొబ్బరికాయ కొట్టి అరటిపళ్ళు పెట్టి ఒక మన భగవంతుని ఏ విధంగా అయితే మనం పూజిస్తామో వాళ్ళకి తిండి పెట్టే ఆ ఓనర్నే దేవుడిగా పూజించడం అనేది ఆ సంబరాలని చాలా గట్టిగానే చేసుకుంటారు. ఈరోజు మొత్తం వాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల కనీసం ఈ 3 రోజులు అన్నమాట ఈ హోలీ సంబరాలు చాలా దిగ్విజయంగా చేస్తారు. వాళ్ళు ఎక్కువగా మా పద్మనాభ మండలంలో ఉండడం వల్ల రాష్ట్రంలో నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడ ఎంత ఘనంగా హోలీ సంబరాలు జరిగి ఉంటాయని నేను అనుకున్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే మన తెలుగు ప్రజలందరూ కూడా ఈ రైతులు ఏ విధంగా అయితే సంక్రాంతిని 3 రోజులు ఏ పని లేకుండా చేసుకుంటారో అదేవిధంగా ఈ హోలీని 3 రోజులు ఒక మన వాళ్ళు అంటే ఒక మనకి దేవుడికి ఉత్సవాలు ఎలాగైతే చేస్తామో ఓనర్ కలగా ఈ 3 రోజులు చేస్తారు. ఈ 3 రోజులు కూడా మనం ఎంత అవసరం ఉండి ఎంత అమౌంట్ ఎక్కువ ఇస్తామన్నా కూడా ఈ 3 రోజులు వాళ్ళు పని చేయకుండా ఈ సంబరాలని చాలా దిగ్విజయంగా చేసుకుంటారు. అంటే దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఎవరైతే జీవనోపాధి కల్పిస్తారో వారిలోనే మనం భగవంతుని చూసుకోవాలనే కాన్సెప్ట్తో వాళ్ళందరూ ఈ హోలీని చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది.